Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam vortex indicator gurinchi chudabothunnam. So ee vortex indicator anedi manaki intraday trading lo chala use avutundannamata. So randi ippudu vortex indicator ante enti, adi ela manam intraday lo use cheskovali ivanni chuddam. So first vortex indicator ante gani manam dinni vi ane oka లెటర్స్ తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో అయితే మనకి టూ లైన్స్ ఉంటాయి, అప్ ట్రెండ్ లైన్ మరియు డౌన్ ట్రెండ్ లైన్ అనేసి. అప్ ట్రెండ్ లైన్కి వచ్చి మనం విఐ ప్లస్ ని, అదేలాగా డౌన్ ట్రెండ్ లైన్కి విఐ మైనస్ ని మనం ఇండికేట్ చేస్తుంటాం అన్నమాట. సో విఐ ప్లస్ అనే లైన్ వచ్చి గ్రీన్ కలర్లోను, విఐ మైనస్ అనే లైన్ వచ్చి రెడ్ కలర్లోను ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కానీ వర్టెక్స్ ఇండికేటర్ అనేది మనకి ట్రెండ్ రివర్సల్ని ఇండికేట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక స్టాక్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ అవుతుందో చూసుకోవాలంటే ఈ వర్టెక్స్ ఈ ఇండికేటర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అది కాకుండా ఈ కరెంట్ ట్రెండ్ అనేది ఎంత టైం దాకా ఇది బుల్లిష్లో వెళ్తుంది మరియు బేరిష్లో వెళ్తుంది అని తెలుసుకోవడానికి కూడా ఇది కన్ఫర్మ్ చేసిన దానికి కరెంట్ ట్రెండ్ని ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వర్టెక్స్ ఇండికేటర్ చూస్తే కానీ అప్ ట్రెండ్ అనేది మనం బై సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం విఐ ప్లస్లో ఒక సిగ్నల్ అనేది వెళ్ళిందంటే అక్కడ మనం బై చేసుకోవచ్చు. అదేలాగా డౌన్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు మనం సెల్ చేసుకోవచ్చు అనమాట స్టాక్స్ని, అది వచ్చి విఐ మైనస్ అంటాం. సో ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి ఈ గ్రాఫ్లో. సో ఇది మనం ఒక మెసీస్ ఇంక్రిమెంట్ ఆ స్టాక్ నెత్తుకున్నాం. సో ఇక్కడ చూస్తే కానీ మనకి లైవ్ స్టాక్ మార్కెట్ చూడొచ్చు. సో ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం స్ట్రాటజీ ఈ ఇండికేటర్ అప్లై చేశాక మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ లైన్ మరియు రెడ్ లైన్ ఈ రెండు చూసుకోవచ్చు. సో ఈ రెడ్ లైన్ చూస్తే కానీ మనం విఐ మైనస్ అంటాం, అదేలాగా ఇక్కడ గ్రీన్ లైన్ అయితే మనం విఐ ప్లస్ అంటాం అన్నమాట. సో ఎక్కడైతే మనం బై చేయాలనుకుంటామో అక్కడ ఈ గ్రీన్ లైన్ ఇక్కడ ఇండికేట్ చేసేది ఇక్కడ మనం బై చేసుకోవచ్చు, అదేలాగా ఈ రెడ్ లైన్ది ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వర్టెక్స్ ఇండికేటర్ క్యాల్కులేషన్స్ గురించి చూద్దాం. ఈ క్యాల్కులేషన్స్ని ఫోర్ పార్ట్స్గా మనం తీసుకున్నాం. సో ఫస్ట్ చూస్తే కానీ టీఆర్ అనమాట, ఫస్ట్ ట్రూ రేంజ్ అంటాం. సో ఈ ట్రూ రేంజ్ని ఎలా కనిపెట్టాలని చూస్తే కానీ కరెంట్ హై మైనస్ కరెంట్ లో, సో ఆ గ్రీన్ అండ్ రెడ్ చూసాం కదా సిగ్నల్స్, సో దాని ద్వారా మనం ఈ కరెంట్ హై మైనస్ కరెంట్ లో ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ కరెంట్ హై మైనస్ ప్రీవియస్ క్లోజ్ అనమాట. నెక్స్ట్ చూస్తే కానీ కరెంట్ లో మైనస్ ప్రీవియస్ క్లోజ్. సో ఈ మూడు క్యాల్కులేట్ చేస్తే మనకి ట్రూ రేంజ్ అనే ఒక క్యాల్కులేషన్ వాల్యూ దొరుకుతుంది. నెక్స్ట్ చూస్తే కానీ అప్ ట్రెండ్ మరియు డౌన్ ట్రెండ్ మూమెంట్ని ఎలా కనుక్కోవాలని చూస్తే విఎం ప్లస్కి, సో ఇది అప్ ట్రెండ్ మూమెంట్ అనమాట. విఎం ప్లస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరెంట్ హై మైనస్ ప్రియర్ లో అనమాట. సో నెక్స్ట్ చూస్తే కానీ విఎం మైనస్, అదేలాగా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరెంట్ లో మైనస్ ప్రియర్ హై. సో ఈ ప్రియర్ హై ప్రియర్ లో అనేది వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇక్కడ ప్రియర్ హై అంటే ఈ గ్రీన్ లైన్ అనేది ఎంత హై దాకా వెళ్తుందో అది ప్రియర్ హై, అదేలాగా రెడ్ లైన్ అనేది ఎంత కిందకు వస్తుందో దాని వచ్చి మనం ప్రియర్ లో అంటాం. సో కరెంట్ హై మైనస్ ప్రియర్ లో అంటే కరెంట్ హై అంటే ఇప్పటికీ హై ఎంత ఉంది మరియు ప్రియర్ లో అనేటప్పుడు ఆ స్టాక్ అనేది ఎంత లో దాకా వెళ్ళింది. సో దాన్ని బేస్ చేసి మనం విఎం ప్లస్ అదేలాగా విఎం మైనస్ని క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ చూస్తే కానీ పారామీటర్ లెంత్ ఎన్ని కనుక్కోవాలంటే ఈ పారామీటర్ లెంత్ అనేది మనకు వచ్చి ఒక 14 to 30 డేస్ కామన్గా తీసుకుంటాం ఇప్పుడు ఈ ఇండికేటర్లో. సో ఇక్కడ విఎం ప్లస్ మరియు విఎం మైనస్కి పారామీటర్ లెంత్ కనిపెట్టాలంటే సమ్ ఆఫ్ ది లాస్ట్ ఎన్ పీరియడ్ ట్రూ రేంజ్ చూస్తే కానీ సమ్ టీఆర్ఎన్ అంటాం. సో ఇక్కడ లాస్ట్ ఎన్ పీరియడ్స్ అంటే 14 to 30 డేస్ తీసుకున్నాం కదా, సో దాన్ని ఎన్ పీరియడ్స్గా తీసుకొని దానికి ట్రూ రేంజ్ కనిపెడుతున్నాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది లాస్ట్ ఎన్ పీరియడ్స్ విఎం ప్లస్కి వచ్చి సమ్ విఎం ఎన్ ప్లస్ అంటాం, అదేలాగా విఎం మైనస్కి సమ్ విఎం ఎన్ మైనస్. సో ఈ విఎం ప్లస్కి విఎం మైనస్కి సమ్ విఎం ఎన్ అంటే ఏంటంటే ఈ గ్రాఫ్లో చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ స్టార్ట్ చేసి ఈ గ్రీన్ లైన్ అనేది ఇద్దాకు వస్తుంది కదా, సో దీని అంతా యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని డేస్ దాన్ని చేస్తే కానీ మనకి సమ్ విఎం ఎన్ ప్లస్ అనేది దొరుకుతుంది. సో ఎన్ అనేది ఇక్కడ 14 డేస్ కనమాట. సో 14 డేస్ తీసుకోవచ్చు లేకపోతే 30 డేస్ లోపల ఇలా కామన్గా తీసుకొని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ చూస్తే కానీ ట్రెండ్ లైన్స్ విఐ ప్లస్ మరియు విఐ మైనస్ ఎలా క్యాల్కులేట్ చేయాలనుకుంటే కానీ విఐ ఎన్ ప్లస్కి వచ్చి ఇక్కడ ఎన్ అనేది మనం 14 to 13 డేస్ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఓకే. నెక్స్ట్ చూస్తే కానీ సమ్ విఎం ప్లస్ ఎన్ ప్లస్ డివైడెడ్ బై సమ్ టీఆర్ఎన్ అనమాట. సో అదేలాగా విఐ ఎన్ మైనస్కి సమ్ విఎం ఎన్ మైనస్ డివైడెడ్ బై సమ్ టీఆర్ఎన్. సో ఈ క్యాల్కులేషన్స్ ద్వారా మనం వర్టెక్స్ ఇండికేటర్ని కనుక్కోవచ్చు మరియు ఇంట్రాడేలో ట్రేడింగ్ ఎలా ఎఫిషియెంట్గా చేసుకోవాలనే దానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్బ్రూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అలైస్బ్రూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకునే వల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్గా ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తామన్నమాట. సో ఈరోజు ట్రేడింగ్లో ఏ స్టాక్స్ పైన మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటారో దాంతో మాకు మీకు ఒక ఐడియా ఇస్తామన్నమాట. సో దాని ద్వారా మీరు ఎఫిషియెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తాం. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఇన్వెస్టర్గానో లేకపోతే ట్రేడర్గానో బిగినర్గా ఉంటే. థ్యాంక్ యూ.